అమరు అదిష్టమమ్మ గారు. ఓ, ఈ ఈతకోమ ఇంకా గుర్తుందన్నమాట. ఏమిటిది? కళారాధన. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రలేఖన పోటీకి పంపబోతున్నాను. ఏది దీన్న? అయినా దీని విలువ మీకేం తెలుస్తుంది? ఇలా జీవితానికి దూరంగా నిలబడి గలగల పారుతున్న సెలయేటి నడకల్ని, ఆ నీటి పొంగులో జలక్రీడలాడుతున్న యువతీ యువకుల్ని, అస్తమిస్తున్న సూర్యుని అసహాయతను, క్షణక్షణానికి మారుతున్న మేఘాల తీరును చిత్రించడమేనా మీ కళారాధన? మీ కళారాధనలో ఏమి సాధించాలని మీరు వేసే చిత్రాల ద్వారా 10 మందికి ఏమి నేర్పుదామని వేస్తున్నారు? మరి ఎలాంటి చిత్రాలు ప్రజలకు ఉపయోగపడతాయో, ఏ చిత్రాలు వేస్తే మీ దృష్టిలో కళాఖండాలు అనిపిస్తాయో చెప్పగలరా? ప్రజల ద్వారా విన్నది, పుస్తకాలు పత్రికల ద్వారా చదివింది చెప్పగలరు. చెప్పండి చూద్దాం. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు టిషియన్ 1511లో వేసిన చిత్రవధ అనే చిత్రం ఆనాటి మతదురంకారులైన ప్రభుల యొక్క దౌర్జన్యాన్ని, హింసాయుత పెత్తనాన్ని కళ్ళకట్టినట్టు చూపించింది. ఆ ప్రజల్లో కనువిప్పును, మానసిక విప్లవాన్ని రేకెత్తించింది. చివరకు ప్రభుత్వ విధానాన్నే మార్చగలిగింది. మన దేశంలో కూడా జమినీరాయ్ చౌదరి వేసిన బెచ్చగాళ్ళు కష్టజీవులు, ఎంఎస్ హుస్సేన్ వేసిన మన దేశం, కమలాదేవి చిత్రించిన ఆకలి, సుధేందర్రాయ్ వేసిన పేదరికం లాంటి చిత్రాలు ప్రజల హృదయాలను కదిలించే, మానసిక ఆలోచనలకు దోహదం చేసే. అంటే మీ దృష్టిలో ప్రఖ్యాత చిత్రకారులు మైకేలాంజెలో, రెంబ్రాండ్, పాల్ రూబెన్స్, మన రవివర్మ వీళ్ళంతా చిత్రకారులే కాదంటారా? వాళ్ళు వేసిన చిత్రాలే కావంటారా? అని కాదు, వాళ్ల కళారాధనలో మరుపురాని మధుర చిత్రాలు చిత్రించారు. చరిత్ర పటంలో మరుపురాని మహనీయులుగా మిగిలిపోయారు. కానీ వాళ్ళ చిత్రాలు ఏ మహారాజుల మణిమందిరాల్లోనూ, డబ్బున్న వారి మేడల్లోనూ, శృంగార పురుషుల పడగదుల్లోనూ అలంకరించుకుని ఆనందించడానికి తప్ప దేశ సమైక్యతకు కానీ, సామాజిక విప్లవానికి కానీ, మానవ జీవితాన్ని మార్చడానికి కానీ ఉపయోగపడలేదు. కనుక మీరికనైనా కనిపించే జీవితాల్ని, ప్రజలకు పనికొచ్చే నిజాలని చిత్రించండి. కళ కళ కోసం కాదు, ప్రజల కోసం రుజువు చేసుకోండి. దేశం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇష్టం లేని వాళ్ళకి తెలిసేటట్టు చేయండి. మీ చిత్రాల ద్వారా మీ కీర్తి ప్రతిష్టలు ఆశించేదానికంటే ప్రజలకు ఒక పిలుపులా, మేల్కొలుపులా ఉపయోగపడేటట్టు చేయగలిగితే మీ జీవితానికి ఒక అర్థం, మీ కళారాధనకు ఒక పరమార్థం ఉంటుంది. పల్లెటూరు బయటలా కనిపించిన ప్రపంచాన్నే చదివినట్టున్నా.